హలో గాయస్, నేను మీ ఎజాజ్. ఎలా ఉన్నారు మీరందరూ? క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఒక చిన్న పిల్లాడి దగ్గర ఎంజాయ్ చేయడానికి చాలా టైం మరియు ఎనర్జీ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. అదే పిల్లాడు యంగ్స్టర్గా మారినప్పుడు ఎంజాయ్ చేయడానికి చాలా ఎనర్జీ మరియు డబ్బులు ఉంటాయి, కానీ టైం ఉండదు. ఫైనల్గా అదే యంగ్స్టర్ ముసలాడిలాగా మారినప్పుడు ఎంజాయ్ చేయడానికి చాలా టైం మరియు డబ్బులు ఉంటాయి, కానీ ఎనర్జీ ఉండదు. నేను చెప్పే ఒక వ్యక్తి వయసు 60. యంగ్స్టర్ లాగా ఎనర్జీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ టైం లేదు. అసలు అంత బిజీ స్కెడ్యూల్ అతంది. ఆయనకు 60 ఏళ్ళు, కానీ ఇండియాస్ టాప్ మోడల్. అదేంటి మోడల్ అంటే 20స్లో లేకపోతే 30స్లో ఉంటారు, కానీ 60లో మోడల్ అవ్వడం ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఎస్, మనం ఊహించని విధంగా అతనికి 60 ఏళ్ళు ఉంటూ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని తన లుక్స్ తోటి స్టైల్ తోటి ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఇదే అతని కథ. అతనికి సరిగ్గా 44 ఇయర్స్ ఉన్నప్పుడు అతని బరువు 120 కేజీస్ ఉండేది. అసలు బెడ్లో నుండి స్వయంగా దిగి నడవటం కూడా చేత అయ్యేది కాదు. వాళ్ళ చెల్లి బావమరిది హెల్ప్ తీసుకొని బెడ్లో నుండి లేచేవాడు. ఇతను ఈ సిచ్యువేషన్లో ఉండటానికి గల కారణం ఏంటంటే, పెళ్ళి అయ్యాక 10 సంవత్సరాల తర్వాత అతని భార్య వాళ్ళ కొడుకుని ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తన కొడుకుతో సరిగ్గా 6 నెలలు లైఫ్ గడుపుతాడు. కొడుకు కూడా ఒక వ్యాధితో చనిపోతాడు. ఈ బాధ అతన్ని బాగా డిప్రెషన్కి గురి చేస్తుంది. ఉన్న గవర్నమెంట్ జాబ్కి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన డబ్బుతో పనేమీ చేయకుండా జస్ట్ ఒక్కడే ఇంట్లో తింటూ జీవితం గడిపేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితంలో అక్కో చెల్లో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తారు కదా, అలాగే ఇతనికి కూడా వాళ్ళ చెల్లి బావమరిది సపోర్ట్ ఎంతో ఉంది. అతను డిప్రెషన్లో లైఫ్ గడపటం చూసి వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఇతన్ని డిప్రెషన్లో నుండి బయటికి తీయడానికి చెల్లి బావమరిది చాలా ట్రై చేస్తారు. ఏం ప్రయోజనం ఉండదు. అతను బెడ్ రిడన్ అయిపోయి స్వయంగా లేచి నడవటం కూడా మర్చిపోతాడు. అంత ఘోరంగా అతని వెయిట్ పెరిగిపోతుంది. సుమారు 120 కిలోలకు చేరుతాడు. అలా కొన్ని ఇయర్స్ గడవగా వాళ్ళ ఫ్యామిలీకి ఇతను భారంగా మారిపోతాడు. ఒకరోజు వాళ్ళ బావమరిది రూమ్లోకి వచ్చి గట్టిగా ఇతన్ని అరుస్తాడు. నువ్వేమో బాగా లైఫ్ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు డిప్రెషన్లో ఉంటూ మా లైఫ్ని ఎందుకు పాడు చేస్తున్నావు? నీ లైఫ్లో పర్పస్ అనేది లేకపోతే నువ్వు బెడ్లోనే చనిపోతావు. నిన్ను పోషించడం మా వల్ల కాదు, మా లైఫ్ నుండి ఎక్కడికైనా వెళ్ళిపో అంటాడు. ఈ మాటలు ఆయనకి చాలా తీవ్రంగా గుండెలో గుచ్చుకుంటాయి. నెక్స్ట్ డే బావమరిది దగ్గరికి వెళ్ళి, నేను ఈ డిపెండెన్సీ లైఫ్ నుండి బయటపడాలనుకుంటున్నా, నువ్వు ఏం చేయమన్నా చేయడానికి నేను రెడీ అంటాడు. నెక్స్ట్ డే ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఒక జిమ్ కూడా చేరుతాడు. డైలీ జిమ్ చేసి ఇంటికి వచ్చి 6 ప్యాక్స్ వచ్చాయా అని చూసుకుంటూ ఉంటాడు. అలా కన్సిస్టెంట్గా చేస్తూ జస్ట్ వితిన్ ఫ్యూ మంత్స్లో 50 కేజీస్ తగ్గించి 80 కిలోస్కి చేరుకుంటాడు. న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామని జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇంటర్వ్యూ అటెండ్ చేసి వచ్చేటప్పుడు ఫ్యాషన్ మ్యాగజైన్కి పనిచేసే తన నైబర్ ఇతన్ని చూసి గుర్తుపట్టాడు. అతన్ని బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ తీసుకొని మ్యాగజైన్లో వెయ్యగానే మోడలింగ్ ఏజెన్సీ నుండి విపరీతమైన కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇతనేమో 50స్లో ఉన్నాడు. నేను మోడలింగ్ చేయడం ఏంట్రా బాబు అనుకునేవాడు. ఏదేమైనా ఆడిషన్ అటెండ్ అవుదామని వెళ్తాడు. రూమ్ ఓపెన్ చేయగానే ఫుల్ యంగ్స్టర్స్ ఉంటారు. వీళ్ళ ముందు ఎలా ఫోటో షూట్ చేయాలి అని అతనికి నర్వస్నెస్ వస్తుంది. కొద్దిసేపట్లో ఇతను మంచి ఫోటోస్కి పోజులు ఇస్తాడు. అతనికి ప్రతి సెకండ్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఫోటోగ్రాఫర్ కూడా, సార్ మీరు ఈ మోడలింగ్ ఫీల్డ్కే చెందుతారు అని అంటాడు. ఒక మోడలింగ్ ఏజెన్సీతో కాంట్రాక్ట్ సైన్ చేసేస్తాడు. అలా లైఫ్ టోటల్గా యూటర్న్ తీసేసుకుంటుంది. అతను ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక లేడీ ఆయనతో ఏమంటుందంటే, చూడండి నా హస్బెండ్కి మీలాగా ఫిట్ అండ్ హ్యాండ్సమ్గా ఉండమని ఎంతో ట్రై చేస్తున్నాను, అసలు ఏం చేంజే అవ్వట్లేదు. ఈ మాటలు వినగానే అతను తగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అతని ఫస్ట్ ర్యాంప్ వాక్ తన ఫ్యామిలీ వాళ్ళు చూడగానే షాక్లో ఉండిపోతారు. అసలు నడవటం కూడా చేత కానివాడు ర్యాంప్ వాక్ చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప అచీవ్మెంట్ అని చాలా గర్వపడతారు. కొద్దిగా పాపులర్ అవ్వగానే మూవీ వాళ్ళు ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సల్మాన్ ఖాన్ అండ్ రజనీకాంత్తో మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు. నీ ఏజ్ పెరిగే కొద్దీ నువ్వు బాగా యంగ్ అయిపోతున్నావు అని చుట్టుపక్కల వాళ్ళు అతనికి చెప్తూ ఉంటారు. అతను చివరిగా మన అందరితో ఏమంటాడంటే, నేను సంపాదించిన డబ్బులు ఫేమ్ ఇచ్చే ఆనందం కంటే నా స్టోరీ తెలుసుకొని ఒక్కడైనా ఇన్స్పైర్ అవుతే నాకు కలిగే ఆనందం ఎంతో గొప్పది. సో ఫ్రెండ్స్, మీరు సరిగ్గా తలుచుకుంటే మీ ఆర్డినరీ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ తప్పకుండా అవుతాయి అనే నమ్మకం ఈ స్టోరీ కలిగిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.